విస్తారమైన ప్రార్థనకు విప్లవాత్మకమైన ఫలితాలను మనం ఖచ్చితంగా చూడగలం విలియం విల్బోర్ట్ అనేటువంటి భక్తుడు ఇలా అన్నాడు తనకున్న విస్తారమైన పనులు భారం ద్వారా తనలో ప్రార్థనా జీవితము తగ్గిపోయినప్పుడు తను ఎంతో కూడా ఆత్మీయంగా క్షీణించిపోయాను నేను ఎప్పుడైతే మరలా అవన్నీ గ్రహించి ప్రభువు దగ్గర క్షమాపణ చెప్పుకొని మరలా నా ప్రార్థనా సమయాన్ని ఎప్పుడైతే పెంచుకున్నానో నా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు నేను చూడటం గ్రహించాను ఎందుకంటే ప్రార్థన అనేది ఎంతో ఔన్నత్యమైనది ఎందుకంటే అది ఔన్నత్యమైన దేవుడు ఏర్పాటు చేసింది కాబట్టి అని ఆ భక్తుడు అన్నాడు గడియారం మీద కొన్ని గంటలు కొలిచినట్లుగా మనం ప్రార్థనను ఆరాధనను కొలవలేము దేవునితో సమయం గడిపారా అంటే ఒక గంట గడపమంటే గడియారాను చూసో వాచ్ని చూసో సమయాన్ని గడిపేవారు ఎంతమంది లేదు కాబట్టి దేవునితో సమయం గడపమంటే అది ఒక సమయానికి మనం కొలవలేము మన జీవితం ఎప్పుడూ కూడా ఇంత సమయం ప్రార్థన చేయాలి ఈ రోజున ప్రార్థన చేయాలి ఈ గంటకు నేను ప్రార్థనలో గడపడం అనేది అది నిజమైన ప్రార్థన అనుభవాన్ని మనం ఖచ్చితంగా పొందుకోలేము ఎందుకంటే దేవునితో గడిపినప్పుడు మీ సమయాన్ని మరిచిపోయి మీరు ప్రార్థన చేస్తారో చూసారా అప్పుడే మీరు నిజముగా దేవునితో సమయం గడిపినట్టుగా మీకు అనిపిస్తుంది మీరు గమనించారా మీ ప్రార్థనా జీవితంలో మీరు ప్రార్థన చేసే సమయమున సమయాన్ని మరిచిపోయేంతగా కొన్నిసార్లు మీరు అనుభూతిలోనికి వెళుతూ ఉంటారు అప్పుడు సమయం మీకు అర్థం కాదు ఎందుకంటే మీ ఆత్మ దేవునితో కలిసిపోయింది దేవుడు మీరు మాత్రమే కలిశారు సమయాన్ని మర్చిపోయారు ఉదాహరణకు మీకు ఇష్టమైన స్నేహితుడినో మీ బంధువునో ఎవరితోనైనా కలిసి మాట్లాడుతున్నప్పుడు సమయాన్ని కూడా మరిచిపోయి వాచ్ చూసుకొని అప్పుడే సమయం గడిచిపోయిందే ఇంటికి వెళ్ళాలి అనుకుంటాం అంటే ఏమవుతుంది అక్కడ మీకు ఇష్టమైన వ్యక్తితో మీరు అక్కడ సమయం గడిపారు కాబట్టి ఆ సమయాన్ని మరిచిపోయారు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు దేవునితో కూడా మీకు అలాంటి అనుభవం ఉన్నప్పుడు మీరు సమయాన్ని మర్చిపోతారు అది ఒక గంటకో లేదా కొద్ది సమయానికో మీరు ఖచ్చితంగా దాన్ని పరిమితం చేయరు బైబిల్ గ్రంథంలో కూడా అనేకమైన భక్తుల్ని మనం చూస్తుంటే కొంతమంది ప్రార్థనను సంక్షిప్తంగా రాసినప్పటికీ వారిలో గొప్ప ప్రార్థనా జీవితం ఉంది ఉదాహరణకు మోషేను మనం చూస్తే మోషే చేసిన ప్రార్థనలు ఎక్కువగా వ్రాయబడలేదు అవి సంక్షిప్తంగానే రాయబడ్డాయి కానీ దేవునితో గడిపే అవకాశం వచ్చినప్పుడు నలభై రాత్రులు నలభై పగళ్ళు దేవునితో గడపగలిగిన శక్తిని ఆయన పొందుకోగలిగి ఉన్నాడు ఏలియా కూడా మనం చూడవచ్చు ఏలియా ప్రార్థన కూడా సంక్షిప్తముగానే ఉంది కానీ ఆయన ఆహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షమైన మంచైనా కొరవదు అని ఆజ్ఞ ఇచ్చాడు దాని వెనక ఎంత ప్రార్థన ఉంటుందో మనం గ్రహించవచ్చు కురిందీలు రాసిన రెండవ పత్రికలో కూడా పౌలు కూడా ఎంతో విస్తారమైనటువంటి ప్రార్థనను గడిపినట్లుగా మనం చూడవచ్చు మత్స్సు వార్త ఆరో అధ్యాయంలో కూడా ప్రభువు చెప్పినటువంటి ప్రార్థన కూడా ప్రార్థనకు ఒక సూచనగానే మనం చూడొచ్చు రాత్రంతా ప్రార్థనలో గడిపిన యేసు ప్రభుని మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు కదా మన జీవితంలో మన ప్రార్థనలో కొద్దిగానే గడుపుతున్నామంటే మనం కూడా దేవుని కొరకు కొద్దిగానే బ్రతుకుతున్నాం దేవునితో ఏకాంతంగా గడిపేటువంటి అనుభవాన్ని మనం పొందుకున్నప్పుడు అసలు ఈ లోకాన్నే మర్చిపోయి ఎలాంటి పరిస్థితులైనా ఎదిరించగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని ఆ యొక్క గొప్ప బలాన్ని కూడా మనం ప్రార్థన నుంచి మాత్రమే మనం పొందుకోగలం దీన్ని ఒక కాలపట్టి వేసుకొని ప్రార్థించటం ఎంతవరకు కరెక్ట్ అంటారు గొప్ప భక్తుడైన హెన్రీ మార్టిన్ కూడా విస్తారమైన పనుల ద్వారా కొద్ది సమయాన్ని దేవునితో గడపడం తన జీవితంలో ఏదో కొరత ఏదో కోల్పోయాను అన్న అన్న విధంగా తన జీవితంలో చూసినప్పుడు తన తప్పును గ్రహించాడు దేవుని దగ్గర క్షమాపణ కోరి రోజు ఉదయాన్నే లేవగానే రెండు గంటలు ప్రార్థనతో గడిపిన తర్వాతే తన పనుల భారంలోనికి వెళ్ళేవాడు తన తప్పును గ్రహించాడు ఈరోజు మన ప్రార్థనా సమయం ఎంతవరకు ఉంది ప్రార్థన చేసిన తర్వాత ఆ రెండు గంటల ప్రార్థనే కాదు ఆ ప్రార్థన అనుభవం కూడా హెన్రీ మార్టిన్ గారికి ఆ రోజంతా ఉండేదంట మనం కూడా మనం ఉదయం కాలం ఒక గంట చేయొచ్చు రెండు గంటలు చేయవచ్చు కానీ ఆ ప్రార్థన అనుభవం చూసారా ఆ రోజంతా మనతో ఉంటుంది మన హృదయంలో విజ్ఞాపన చేస్తూనే ఉంటాం కాబట్టి ఉదయకాలపు ప్రార్థన మీరు ఖచ్చితంగా సమయాన్ని వెచ్చించండి ప్రాతకాల ప్రార్థనలకు సమయాన్ని వెచ్చించండి ఏకాంత ప్రార్థనకు సమయాన్ని వెచ్చించండి అది మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది ఈ రోజుల్లో గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నారు అనేక మర్మాలు చెబుతున్నామని చెబుతున్నారు సువార్థ కూటములు సంఘ కూటములు ఉజ్జీవ కూటములను ఏర్పాటు చేస్తున్నారు మంచిదే కానీ ప్రార్థన అనేది వాటికంటే ప్రాధాన్యమైనది ఈరోజు ప్రార్థన గురించి చెప్పేటువంటి దైవ సేవకులు ఎంతమంది ప్రార్థనలో కురి పురిగొల్పేటువంటి సేవకులుగా ఉన్నవారు ఎంతమంది ఈరోజు ప్రార్థన చేశారా అంటే ఈరోజు నేను ప్రార్థన చేయలేదు నేను ప్రార్థన చేసి చాలా రోజులైందన్న భక్తులు కూడా ఉన్నారు ఈరోజు అలాంటి ప్రార్థనలు ఏమి మన జీవితంలో ఏదైనా ఉన్నదేమో ఒక్కసారి మనల్ని మనం గ్రహించుకుందామా ఆచారపరమైనటువంటి ప్రార్థన ఇక్కడ నేను బోధించడం లేదు కానీ దేవునితో గడుపుతున్నటువంటి ఆ సమయాన్ని పెంచుకోండి ఎందుకంటే ప్రభు రాకడ బహు త్వరితముగా ఉంది ప్రభు రాకడను ఎదుర్కొనే శక్తి మనకు ప్రార్థనే అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది కదా ఫలానా రోజు ప్రార్థన రోజు ఫలానా సమయం ప్రార్థనకు మనం కేటాయించుకుందాం అనుకునేటువంటి సంఘాలు ఉన్నాయి కానీ ప్రతిరోజు ప్రార్థనకి ప్రాముఖ్యతనిచ్చేవారు ఎంతమంది ఈ రోజుల్లో మరొక మాట చూడొచ్చు ప్రసంగం సిద్ధపడి వాక్యోపదేశం చేసేటప్పుడు శ్రేష్టమైన సమయంలోనికి వచ్చామంటున్నారు కానీ అనేకమైన పరిచయలు ఉండొచ్చు సంఘంలో అన్నీ శ్రేష్టమైనవే కానీ ప్రతి పనికి ప్రార్థనే మూలమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి అది వాక్యోపదేశం చేస్తున్న సేవకుడు అవ్వచ్చు మందిరాన్ని ఊడ్చేటువంటి వ్యక్తులు అవ్వచ్చు పట్టాలు పరిదే పరిచేవారయ్యి ఉండవచ్చు అది సంఘంలో ఏ పని చేస్తున్నప్పటికీ దాని వెనక మూలమైనది ప్రార్థనే కాబట్టి మీ జీవితాల్లో ప్రార్థనను నిర్లక్ష్యం చేయవద్దు సంక్షిప్తమైన ప్రార్థనలు క్లుప్తమైన ప్రార్థనలు వీటికే పరిమితం అవ్వద్దు ఆ ప్రార్థన వెనకున్నటువంటి ఆ ప్రార్థన అనుభవాన్ని ఆ ప్రార్థన ఆత్మను ఆ రోజంతా గడపటానికి ప్రయత్నం చేయండి ప్రార్థన ఎంతో ఉన్నతమైనది ప్రార్థన ఎంతో గొప్పది మన జీవితాలను మార్చగలిగిన శక్తి కేవలం ప్రార్థనకు మాత్రమే ఉంది సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడపండి దేవునితో ఎక్కువగా సమయాన్ని గడపండి రాకడ సమీపముగా ఉన్నది కొంతమంది దేవుని పరిచర్యకు ఎంతైనా డబ్బిస్తారు సంఘ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ప్రభు పనిలో దేన్నైనా వెచ్చిస్తారు సమయాన్ని వెచ్చిస్తారు ఏదైనా చేస్తారు కానీ వారు ప్రార్థనా పరులు అంటే ప్రార్థన చేసేవారుగా వారు ఎంత మాత్రం ఉంటున్నారు అంటే ఈరోజు దేవునికో దేవుడు నీలో చూస్తుంది ఒక ధనాన్న నీ సమయాన్ని మాత్రమేనా నీ కష్టాన్ని మాత్రమేనా కాదు కాదు నీలో ఉన్నటువంటి ప్రార్థనను దేవుడు చూడాలనుకుంటున్నాడు నీవు ప్రార్థిస్తే చూడాలనుకుంటున్నాడు నీవేదో దేవుని కొరకు ఏదో దాన ధర్మాలు చేస్తేనో దేవుని పనికి ఏదో ఇస్తేనో నీవు గొప్ప వ్యక్తిగా ఉండలేవు దేవునితో హత్తుకునే అనుభవం నీకు కావాలంటే వీటి వలన కలగదు నీవు ప్రార్థన చేస్తేనే నీవు ప్రార్థనతో ఉంటేనే నీవు ప్రార్థన ఆత్మను కలిగి ఉంటేనే దేవుడు నీతో ఉండగలుగుతాడు దేవుని ఆత్మ నీ ఆత్మ కలిసిపోయేలా చేసేది కేవలం ఒక్క ప్రార్థన మాత్రమే ఇది మొదలుకొనైనా ఎక్కువ సమయం ప్రార్థిద్దామా ఇది మొదలుకొని నిరంతరము ప్రార్థన చేసేటువంటి ఆత్మ దేవుడు మీకు గాక ఆమెన్